वंदे गुरुपद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रं अतर्क्यं त्रैपुरं महः। भक्ति टीवी सौजन्यंतो सौंदर्य लहरिनी आस्वादिस्तुन्न प्रेक्षक कोटिकि ఈ కార్యక్రమంలోని 43వ భాగానికి హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం। సుధా సింధోర్ మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం भजन्ति त्वां धन्या कतिचन चिदानन्दलहरीं अने श्लोकंलो सौंदर्य लहरिलोनी 8వ श्लोकंलो शिवाकारे मंचे परमशिव पर्यंक निलयां अन्नप्पुडु शिवाकारे मंचे ना 5 రకాలైన శక్తులతో ఏర్పాటైన ఆసనం ఉన్నది। బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఈశ్వరుడు 4 కోళ్ళుగా ఉన్నారు। సదాశివుడు బల్లపరుపుగా ఉన్నాడు అనుకున్నాం। ఇందులో బ్రహ్మదేవుడు విష్ణువు 2 కోళ్ళుగా ఉండడం అంటే ఏమిటో, బ్రహ్మగ్రంథి విభేదం అంటే ఏమిటో, రుద్రగ్రంథి విభేదం అంటే ఏమిటో, బ్రహ్మగ్రంథి రుద్రగ్రంథి విభేదం కావడానికి వీలుగా సుషుమ్న మార్గంలో ప్రయాణించే కుండలినికి ఆధారభూతంగా ఉన్న మానవుడి వెన్నెముక, అది మానవ శరీరంలో భాగం కాబట్టి సాధకుడి దివ్య దేహమే అమ్మవారికి నివాస స్థానం ఎలా అవుతున్నదో బ్రహ్మ విష్ణువులనే 2 కోళ్ళు ఏమిటో తెలుసుకున్నాం। 3వది రుద్రుడు, ఆ ఆసనానికున్న 4 కోళ్ళలో బ్రహ్మదేవుడు విష్ణువు 2 కోళ్ళు కాగా 3వ కోడుగా ఉన్నవాడు రుద్రుడు। రుద్రుడు ఈశ్వరుడు సదాశివుడు అనే 3 పేర్లుగా కనిపిస్తున్నాయి, ఒకే దేవుడికి సంబంధించినవి। నిజానికి బ్రహ్మ విష్ణువు కూడా వేరే దేవుళ్ళు కారు, ఉన్నది ఒకే ఒక దేవుడు, దేవతలు ఎందరైనా ఉండొచ్చు। రుద్రుడు అంటే రుదం ద్రావయతి ఇతి రుద్రః, తన భక్తుల యొక్క కష్టాన్ని తాగివేసేవాడు, లయ కార్యక్రమాలు నిర్వహించి సృష్టి మొత్తాన్ని తనలోకి లీనం చేసుకుని మళ్ళీ అవసరమైన వేళ వెలుపలికి వెలిగ్రెక్కే కార్యక్రమాన్ని అమ్మవారి ఆజ్ఞ చేత నిర్వహించేవాడు రుద్రుడు। రుద్రుడికి సంబంధించిన భావం లయ కార్యక్రమానికి సంబంధించిన భావం। ఈ రుద్రుడికి సంబంధించిన భావం మానవుడి మనస్సులో ఒక భయాన్ని, ఒక ఆందోళనను, ఒక దిగులును కలిగిస్తుంది। ఎవరైనా ఒక వ్యక్తికి ఓ జ్యోతిష్ శాస్త్రవేత్త ఆయన జాతకం చూస్తే మిగతా అన్ని విషయాలు చెబుతాడు, కానీ అతడు ఎన్నాళ్ళకు చనిపోతాడో చెప్పడు। ఒకవేళ ఇతడు జాతకం చూస్తున్న సమయానికి ఎవరి జాతకం అయితే చూస్తున్నాడో ఆ వ్యక్తి ఒక 6 నెలలు గనక చనిపోయేటైతే ఈ జ్యోతిష్ శాస్త్రవేత్త ఏమయ్యా నువ్వు 6 నెలలకు చనిపోతావు, నీ జాతకంలో అలా ఉంది అంటే వాడు దిగులు పెట్టుకుని 2 నెలలకే చనిపోతాడు। ఇందువల్ల మృత్యు అంటే మనకుండే భయం అది। ఈ మృత్యువు లయకారకుడైన ఈశ్వరుడి కార్యక్రమానికి సంబంధించింది అయి ఉన్నందువల్ల మృత్యు అంటే ఏమిటో అర్థం కాని ఒక పరిస్థితి ఉండే, అదేదో చాలా ప్రమాదకరమైనది, భయంకరమైనది, రాకూడనిది అనుకుని దాని గురించి మనకు దిగులు ఉంటుంది, దాని గురించి మనకు భయం ఉంటుంది। ఈ అజ్ఞానంతో కూడిన రుద్ర సంబంధమైన లయకారకత్వానికి సంబంధించిన మృత్యువుని గురించి తెలియక మన మనస్సుల్లో ఏర్పడే భయం ఉన్నదో మృత్యు భయం, అదే రుద్రగ్రంథి అంటే రుద్ర తత్వానికి సంబంధించి అర్థం కాని ఒక చిక్కుముడి, అది తొలగిపోతే మృత్యు అంటే భయం ఉండదు। ఈ రుద్రగ్రంథి తొలగిపోయినప్పుడు మృత్యు భయాన్ని జయించగలిగిన వాడు అవుతాడు। మృత్యు భయాన్ని జయించడమే మృత్యుంజయత్వం అంటే, ఎవడు మృత్యువును జయించలేడు ప్రపంచంలో, పుట్టాడంటే మరణించవలసిందే, మరణించకుండా ఉండాలి అంటే పుట్టకుండానే ఉండాలి, మరణించకుండా ఉండాలంటే పుట్టకుండా ఉండాలి, మళ్ళీ పుట్టకుండా ఉండాలి అంటే జ్ఞానాన్ని సంపాదించాలి, జ్ఞానాన్ని సంపాదించడంలో ముఖ్యమైన భాగం మృత్యువు యొక్క యథార్థమైన స్థితిని తెలుసుకోవడం, మృత్యు అంటే ఉండే భయం లేకుండా ఉండే స్థితిని సంపాదించడం। ఇది జ్ఞాన దశలో ఒక మెట్టు కాబట్టి ఆ మెట్టు ఎక్కడికి వస్తుంది, సాధకుడు తన లోని కుండలిని శక్తిని ఊర్ధ్వ దిశగా ప్రచోదనం చేసుకుంటూ ముందుకు సాగింప చేస్తున్న వేళ అలా ప్రయాణిస్తున్న కుండలిని శక్తి మూలాధారాన్ని దాటి స్వాధిష్టానాన్ని దాటి మణిపూరాన్ని దాటి, ఆ మణిపూరం తర్వాత ఉన్న 2 మజిలీలు, ఒకటి అనాహత చక్రం హృదయస్థానానికి సంబంధించింది, ఇంకోటి కంఠస్థానానికి సంబంధించింది విశుద్ధి, ఆ పైన కనుబొమ్మల మధ్యస్థానానికి సంబంధించింది ఆజ్ఞాచక్రం। ఈ రుద్ర సంబంధమైన భావన మనస్సునకు సంబంధించింది కాబట్టి మనస్సు స్థానమైన
ఆజ్ఞాచక్రానికి సంబంధించిన కనుబొమల మధ్యలో ఉండే భూమధ్య స్థానంలో ఉండే ఆజ్ఞాచక్ర ప్రదేశాన్ని రుద్రస్థానంగా రుద్రగ్రంథిగా చెప్పారు. అందువల్ల ఈ రుద్రగ్రంథి విభేదిని ఎక్కడ జరుగుతుంది? కుండలిని శక్తి ఊర్ధ్వ దిశగా పైపైకి ప్రయాణించి ప్రయాణించి మూలాధార స్వాధిష్టాన మణిపూర అనాహత విశుద్ధి కేంద్రాలను దాటి ఆజ్ఞాచక్రం దాకా వచ్చేటప్పటికి అక్కడ జరుగుతుంది. అందుకని ఆజ్ఞాచక్ర అంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని. ఆజ్ఞాచక్రంలోకి ఎప్పుడైతే కుండలిని శక్తి ప్రవేశించిందో రుద్రగ్రంథి విభేదమవుతుంది. రుద్రునికి సంబంధించిన చిక్కుముడి అంటే లయ కార్యక్రమానికి సంబంధించిన మృత్యువునికి సంబంధించిన మనలో అంతర్గతంగా ఉన్న అర్థం లేని ఒకనొక భీతి తొలగిపోతుంది. సాధకుడు మృత్యుభయాన్ని జయించిన వాడవుతాడు. సాధకుడు మృత్యుభయాన్ని జయిస్తే మృత్యువునే జయించిన వాడవుతాడు. అంటే రుద్ర సంబంధమైన ఒక చిక్కుముడి అతని మనస్సులో వీడిపోయింది. సాధకుడికి ఈ దివ్యమైన స్థితి కలుగుతుంది. కాబట్టి రుద్రగ్రంథి విభేదమవుతుంది. ఆజ్ఞాచక్రం దాకా వచ్చేటప్పటికి రుద్రగ్రంథి విభేదమైతే ఆజ్ఞాచక్రం నుంచి సహస్రార కమలానికి ఇతడు ప్రయాణించవలసిన మార్గ మధ్యంలో లంబిక అనే పేరు కలిగిన ఈశ్వర స్థానం ఒకటి ఉంటుంది. మనకు తెలుసు ఈశ్వర శబ్దం చాలా గొప్పది. భగవంతుల్లో ఎంతమంది దేవుళ్ళో మనకి భారతీయ సంప్రదాయం ప్రకారం ఒకే దైవం చాలా దేవుళ్ళ రూపాన్ని పొంది ఉన్నప్పటికీ ఒకే ఒక దేవుడు ఎందరో దేవతల రూపాన్ని పొంది ఉన్నాడు అని చాలాసార్లు అనుకున్నాం. ఈ ఇంతమంది దేవతల్లో ఒక శివుడికి మాత్రమే ఈశ్వర శబ్దం వర్తిస్తుంది. హరవిలాస కావ్యంలో శ్రీనాథ మహాకవి సప్త ఋషుల చేత పలికింపజేశాడు. ఈ సప్త ఋషులు హిమవంతుడి దగ్గరికి వెళ్ళి ఏమయ్యా మీ అమ్మాయిని శివుడికి ఇచ్చి పెళ్లి చేయి, ఎందుకంటే ఈశ్వర శబ్దం భూతాల్చునెవ్వడు సుధాధాముతోడా. ప్రపంచంలో ఈశ్వరుడు అనే పేరు ఇంకెవరికైనా ఉన్నదా? ఈయనకే ఉన్నది. ఈశ్వరుడు అంటే ఐశ్వర్యం కలిగినవాడు, అధికారం కలిగినవాడు, సమస్త సృష్టి మీద ఆధిపత్యాన్ని కలిగినవాడు. సృష్టి మీద ఆధిపత్యాన్ని కలిగి ఉండాలి అంటే ముఖ్యమైన లక్షణం మృత్యు అనే భయం లేకుండా ఉండడం. చిన్న రాజ్యాన్ని పరిపాలించే రాజుకే మృత్యు అంటే భయం ఉండకూడదు. శత్రుదేశం నుంచి దండయాత్రకు వచ్చారండి వాళ్ళంతా అంటే నాకు చాలా ప్రాణం అంటే భయం, మీరంతా యుద్ధానికి వెళ్ళండి అంటే వాడు రాజు కాదు. ప్రాణభయం ఉన్నవాడు, మృత్యు భయం ఉన్నవాడు చిన్న రాజ్యాన్ని ఏలుకోవడానికి రాజుగా ఉండడానికే పనికిరాని వాడైతే సమస్త సృష్టికి నాయకత్వాన్ని వహించవలసిన భగవంతుడు మృత్యు భయాన్ని తొలగించేవాడుగా ఉండాలి. కానీ తాను కలిగిన వాడుగా ఉండకూడదు. తాను మృత్యుభయం లేకుండా ఉండి ఇతరులకు కూడా మృత్యుభయం లేకుండా చేయగలగాలి. అంటే మృత్యు మీద ఆధిపత్యాన్ని సాధించిన వాడై ఉండాలి. మనకి తెలుసు మృత్యు మీద ఆధిపత్యాన్ని సాధించడం మామూలు విషయం కాదు. ఒక ఈశ్వరుడికే అది సాధ్యమైంది. రుద్రుడుగా ఆయన ఉన్నప్పుడు సాధ్యమైంది. ప్రపంచంలో దేవతలు దానవులు అందరూ అన్ని వైపులా తలోదిక్కుకి పారిపోయారు ఒక్కసారి భయంకరమైన కాలకూట విషం ఆవిర్భవించినప్పుడు. దేవతలు దానవులు కలిసి క్షీరసాగరాన్ని మథనం చేశారు. ఆ క్షీరసాగర మథనం చేయడంలో వాళ్ళ లక్ష్యం అమృతం కావాలి అని. అమృతం కావాలనే ఒక లక్ష్యంతో వాళ్ళు క్షీరసాగర మథనం చేస్తే అమృతం రాలేదు సరిగదా, మొట్టమొదట భయంకరమైన కాలకూట విషం వచ్చింది. ఆ భయంకరమైన కాలకూట విష అగ్ని జ్వాలలకు సమస్త సృష్టిలోని ప్రదేశాలన్నీ భస్మీపటలం కావడం ప్రారంభమయ్యాయి. ఆ మంటలకి అందరూ భయపడి పారిపోయారు. సృష్టి మొత్తాన్ని మింగివేయడానికి వస్తున్న అతి భయంకరమైన విష అగ్ని జ్వాలలను వెలిగెక్కుతున్న కాలకూటాన్ని చూసి దేవతలు రాక్షసులు తలోదిక్కుకి పారిపోయారు. విష్ణుమూర్తి చాలా తెలివైనవాడు కాబట్టి సరాసరి చిరునవ్వు నవ్వుతో శివుడి దగ్గరికి వచ్చి, ఏమయ్యా దేవతల్లో నువ్వు పెద్దవాడివి కాబట్టి మొట్టమొదట వచ్చింది అమృతం ఈ అమృత ఉత్పాదన కోసం క్షీరసాగరాన్ని మథనం చేస్తున్నప్పుడు మొదట వచ్చింది కాలకూటం కాబట్టి నువ్వు దేవతలందరి పేర్లు వరుసగా రాస్తే మొదట నీ పేరు రాయాలి కాబట్టి మొదటి వాడికి మొదట వచ్చింది ఇవ్వడం న్యాయం కాబట్టి ఈ కాలకూటాన్ని నీకు అందిస్తున్నాను, దీని సంగతి చూడు అన్నాడు. ఈశ్వరుడు చిరునవ్వు నవ్వి అలాగేనయ్యా మరేం పర్వాలేదని కుడి అరచేతిని అలా చాచాడు. ఎప్పుడైతే ఆయన కుడి అరచేతిని చాచాడో భయంకరమైన కాలకూట విషం లోకాలు మొత్తాన్ని మింగివేయడానికి ఉన్న కాలకూట విషం ఆయన చేతిలో చిన్న నేరేడు పండులాగా అమరిపోయింది. అంటే అంత పెద్దదైన కాలకూటం అంత చిన్నది కావాలి అంటే చెయ్యి ఇంత పెద్దదైనా కావాలి, కాలకూట విషం అంత చిన్నదైనా కావాలి, ఆయన చేతిలో అది నేరేడు పండులాగా అమరిపోయింది. అంత గొప్ప శక్తి సంపన్నుడు పరమేశ్వరుడు. అందుకే శ్రీనాథ మహాకవి అంటాడు, హాలాహలంబను అల్లనేరడు పండు మిసిమింతుడునుగాక మృంగినావు మృత్యుదేవత నోరు ధట్టించి అరకాల తన్నినావు మెరుగు కోరలు డుల్ల మృత్యుదేవత నోరు ధట్టించి అరకాల తన్నినావు
పరమేశ్వరుడు చేసిన అద్భుతమైన ఘనకార్యాలు ఎన్నో 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 ఉన్నాయి. అందులో రెండు ఘనకార్యాలు చాలా గొప్పవి. ఒకటి భయంకర కాలకోట విషయాన్ని కంఠంలో దాచుకోగలగడం, మరొకటి యముణ్ణి తన్ కాలితో తన్ని తరిమివేయడం. తన భక్తుడైన మార్కండేయుణ్ణి రక్షించే సందర్భంలో యముణ్ణి కాలితో తన్ని తరిమివేశాడు. యముడంటే మృత్యుదేవత కాబట్టి మృత్యుదేవతను జయించిన వాడు ఈశ్వరుడు. అందుకని పరమేశ్వరుడికి మృత్యుంజయుడు అని. మృత్యుంజయుడైన పరమేశ్వరుడు తన భక్తులకు కూడా మృత్యుంజయత్వ స్థితిని ప్రసాదిస్తాడు. ఎప్పుడు ప్రసాదిస్తాడు? ఆ సాధకుడు యోగ మార్గాన్ని అనుసరించి క్రమంగా ఆజ్ఞాచక్రం దాకా వచ్చినప్పుడు. ఆ ఆజ్ఞాచక్రం దాకా కుండలిని శక్తి వచ్చినప్పుడు ఆజ్ఞాచక్రంలో ఉన్న కుండలిని శక్తి ఆజ్ఞాచక్ర అంతరాళస్థ అయిన అమ్మవారుగా పిలువబడుతుంది. అమ్మవారు అక్కడ ఆ పేరుతో ఉంటుంది. ఆమె ఏం చేస్తోంది? రుద్రగ్రంథి విభేదిని, మృత్యువులకు సంబంధించిన భయము అనే అర్థం లేని ఆలోచనతో కూడిన చిక్కుముడిని తొలగించి సాధకుడికి మృత్యుస్థితిని, మృత్యుస్వరూపాన్ని యథార్థంగా తెలియచేస్తుంది. మహాభారతంలో సనత్సుజాతీయము అనే పేరు కలిగిన ఒక సన్నివేశం ఉంది. పాండవుల దగ్గరకు సంజయుడిని రాయబారిగా పంపించిన తర్వాత, రాయబారిగా వెళ్ళిన సంజయుడు తిరిగి వచ్చిన తర్వాత ధృతరాష్ట్రుడికి అన్ని విశేషాలు చెప్పకుండా రేపు చెబుతాలే అన్నాడు. మొత్తానికి రాయబారం ఫలించలేదు అనే వార్త మాత్రం చెప్పాడు, వివరాలు చెప్పకుండా రేపు చెబుతానన్నాడు. ఆ రాత్రంతా నిద్ర పట్టక బాధపడ్డాడు ధృతరాష్ట్రుడు. రాజ్యం ఇవ్వాల్సి వస్తుంది అని దిగులు వల్ల నిద్రపట్టలేదు. రాజ్యం ఇవ్వకపోతే యుద్ధం జరుగుతుంది, యుద్ధంలో తన బిడ్డలు ఏమవుతారు అనే పుత్ర మమకారం వల్ల నిద్రపట్టలేదు. ధర్మాన్ని ఆచరించాలనే ఉద్దేశం ఉంటే ఆ మమకారము బాధించదు, ఈ రాజ్యలోభము బాధించదు. కానీ ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించాడు కాబట్టి ఆ రాత్రి నిద్రపట్టలేదు. విదురుడిని పిలిపించుకున్నాడు. విదురుడు కొన్ని నీతులు చెప్పాడు. అన్నయ్య, పాండవుల రాజ్యం పాండవులకి ఇచ్చేయన్నాడు. ఆ ధృతరాష్ట్రుడికి ఇష్టం లేదు. ఏదైనా వేదాంత విషయాలు చెప్పు తమ్ముడు అన్నాడు. అప్పుడు సనత్సుజాతుడు అనే మహర్షిని పిలిపించాడు విదురుడు. విదురుడు స్మరించినంత మాత్రం చేత సనక సనందన సనత్సుజాత సనత్కుమారుల్లో బ్రహ్మ మానసపుత్రుల్లో ఒకడైన మహానుభావుడైన సనత్సుజాతుడు అనే మహర్షి ప్రత్యక్షమై, విదురా ఏమిటి నీ కోరిక అన్నాడు. మా అన్నయ్యకి ఏదైనా ఆధ్యాత్మ బోధ చేయవయ్యా అన్నాడు. అప్పుడు అధ్యాత్మతత్వాన్ని బోధించాడు సనత్సుజాతుడు. ఇది సనత్సుజాతీయము అనే పేరు కలిగిన ఒక ఘట్టంగా మహాభారతంలో ఉద్యోగ పర్వంలో మనకు కనిపిస్తుంది. ఈ సనత్సుజాతుడు మృత్యుస్వరూపాన్ని వివరించాడు ధృతరాష్ట్రుడికి వేదాంత బోధ చేస్తూ. ప్రమాదోవై మృత్యుమహంబ్రవీమి. మృత్యు అంటే ఏమిటి అంటే ఆయన చెప్పాడు, ప్రమాదోవై, ప్రమాదమే మృత్యువు. ప్రమాదం అంటే ఈవేళ మనం నడి రోడ్డు మీద జరిగే యాక్సిడెంట్ అనుకుంటున్నాం. ప్రమాదము అంటే పొరపాటు పడడం, ఒక విషయాన్ని మరొకలా అర్థం చేసుకోవడం. మృత్యువు అంటే వచ్చిన చోటికి వెళ్ళిపోవడమే తప్ప అదేదో చాలా బాధాకరమైంది మరొకటి కానే కాదు. ఈ విషయం తెలియక శరీరమే తానని అనుకోవడం వల్ల, శరీరం లేకపోతే తాను లేనని అనుకుంటున్నందువల్ల మృత్యు అంటే ప్రతివాడికి భయంగా ఉంటుంది. మృత్యు అంటే నీ శరీరం లేకుండా పోవడమే. శరీరం మధ్యలో వచ్చింది, మధ్యలో వెళ్ళిపోతుంది. చిరిగిపోయిన చొక్కాని వదిలివేసి కొత్త చొక్కా తొడుక్కున్నట్లుగానే ఉదాహరణ చెప్పనే చెప్పాడు గీతాచార్యుడు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి తథా విహాయ శరీరాణి అన్యాని గృహాతి నవాతి అన్యాని గృహాతి నవాని పార్థ అని పార్థుడికి చక్కని ఉపదేశం చేశాడు గీతాచార్యుడు. శిథిలమైపోయిన శరీరాన్ని వదిలివేసి కొత్త శరీరాన్ని తీసుకోవడం ఎలాంటిది అంటే చిరిగిపోయిన చొక్కా పక్కన పెట్టి మంచి చొక్కా తీసుకున్నట్లుగా. అందువల్ల మృత్యు అనే దాని యొక్క యథార్థమైన స్థితి అర్థమైతే దాని గురించిన భయం ఉండదు, బాధ ఉండదు. అది రుద్ర సంబంధమైన ఒక చిక్కుముడి విడిపోవడం. ఇది ఆజ్ఞాచక్రం దాకా వచ్చేప్పటికి జరుగుతుంది కాబట్టి ఆజ్ఞాచక్రమునందు నిర్వసించే ఆ తల్లి, ఆజ్ఞాచక్రంలోకి ప్రవేశించిన కుండలిని శక్తి ఏం చేస్తోంది? రుద్రగ్రంథి విభేదిని అంటే మూడవ కోడు రుద్రుడు అనే కోడు. ఆ పైన ఉన్నది ఈశ్వర స్థానం అనుకున్నాం. ఆ ఈశ్వర స్థానం అంటే అధికారాన్ని కలిగి ఉండడం. సమస్తమైన సృష్టి మీద అధికారం అంటే మృత్యు మీద అధికారం ఉంటే ఇంక సృష్టిలో ఎవరి మీద అధికారం ఉండదు. కాబట్టి సృష్టి మొత్తం మీద ఆధిపత్యాన్ని కలిగిన ఈశ్వరుడు ఆయన. అది ఈశ్వర స్థానం, లంబిక అనే పేరు కలిగిన స్థానం. ఆజ్ఞాచక్రం అనే పేరు కలిగిన కనుబొమ్మలకు, పైన ఉండే సహస్రారానికి మధ్యలో ఉండే ప్రదేశంలో లంబిక అనేది ఉంది అని యోగశాస్త్రజ్ఞులు చెప్పారు. దాంతో కలుపుకున్నప్పుడే ఏడు చక్రాలు ప్లస్ ఎనిమిదవదైన లంబిక అనే ఈశ్వర స్థానం కలిగినప్పుడు మాత్రమే ఎనిమిది చక్రాలు అవుతాయి. అప్పుడే వేద వాంగ్మయంలోని మంత్రానికి మనకు అర్థం సరిపోతుంది. అష్టా చక్ర నవద్వారా దేవానాం పూరయోధ్య. అష్టా చక్ర, ఎనిమిది చక్రాలు ఉన్నాయి అన్నారు. ఎనిమిదో చక్రం ఎక్కడిది? ఈ లంబిక అనే ఈశ్వర స్థానం కూడా లెక్క వేసుకుంటేనే ఎనిమిది చక్రాలు పూర్తవుతాయి. కాబట్టి ఆ ఎనిమిదవ చక్రమైన ఈశ్వర స్థానం, అది ఈశ్వరుడు అనే కోడు.
కాబట్టి బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరులు నలుగురు నాలుగు కోళ్ళుగా ఉన్నారు అంటే సాధకుని యొక్క శరీరంలోని వెన్నెముక మధ్యలో ఉన్న మూడు నాడులలో మధ్యలో ఉన్న సుషుమ్న నాడి ద్వారా ప్రయాణించే కుండలిని శక్తి బ్రహ్మ గ్రంథిని విష్ణు గ్రంథిని రుద్ర గ్రంథిని ఛేదించుకుని ఈశ్వర స్థానాన్ని దాటి సహస్రార కమలానికి వెళుతుంది. అక్కడ సదా శివతత్వమే ఉంటుంది బల్లపరుపుగా. సదాశివుడు అంటే ఎప్పుడూ మంగళమే కలిగినవాడు. అక్కడ దుఃఖానికి తావు లేదు, అక్కడ కోరికలకు తావు లేదు, అక్కడ ఆశ్చర్యానికి చోటు లేదు, అక్కడ ఆనందానికి చోటు లేదు, అక్కడ సుఖదుఖాలకు అతీతమైన ఒకే ఒక యథార్థమైన నిశ్చలమైన దివ్యమైన ఆనందం మాత్రమే ఉండే ప్రదేశం. కాబట్టి సహస్రారం వేయి అంచులు కలిగింది, అనంతమైన లక్షణం కలిగింది. ఆ అనంతమైన లక్షణం కలిగిన సహస్ర అర కమలంలో ఆ ప్రదేశంలో సాధకుడు దివ్యమైన ఆనందాన్ని పొందే స్థితి వస్తుంది. కుండలిని శక్తి అక్కడికి గనక చేరినప్పుడు అందుకని అది సదాశివ స్థానము అన్నారు. ఇలా ఐదింటితో కలిగిన ఈ ఆసనము శివాకారే మంచే, ఇదే పంచ బ్రహ్మాసనం అన్నారు. దాని మీద పరమశివ పర్యంక నిలయం, పరమశివుడు యొక్క పర్యంకాన్ని నిలయంగా చేసుకుని ఉండే తల్లిని గనక ఆరాధిస్తే అలా ఎవరు ఆరాధించగలరయ్యా? భజంతి త్వాం, అక్కడున్న నిన్ను ఆరాధించేవారు ఏ కొద్ది మంది ధన్యాత్ములైన వారు ఆరాధించగలరమ్మా. భౌగోళికంగా చూస్తే ఈ వైకుంఠాన్ని దాటి సత్యలోకాన్ని దాటి కైలాసాన్ని దాటి గోలోకాన్ని దాటి ఆ బ్రహ్మాండమైన మణిద్వీపాన్ని చేరడం చాలా కష్టం. అంతర్గతంగా చూస్తే యోగ సాధన మార్గం ద్వారా సహస్రార కమలాన్ని చేరడం సామాన్యమైన విషయం కాదు. ఇది యోగ సాధన మార్గంలో చాలా కష్టమైంది కాబట్టి ఏ కొద్ది మందికి మాత్రమో సాధ్యమో. ఇది కష్ట సాధ్యమే కానీ అసాధ్యమో అని చెప్పలేదు. అసాధ్యమైంది మన మహర్షులు చెప్పరు, చెప్పి మోసగించే లక్షణం వాళ్ళకి లేదు. పెద్దలెవరైనా భారతీయ సంప్రదాయంలో ఎవరైనా చెప్పారు అంటే అది అనుభవపూర్వకంగానే వాళ్ళు చెప్పారు. వారు అనుభవించి ఆ ఆనందాన్ని మనకు కూడా పంచడానికే చెప్పారు. ఇది కష్ట సాధ్యం తప్ప అసాధ్యం మాత్రం కాదు. అయితే ఆ కష్టానికి ఓర్చుకోగలిగితే, దాని ఎందు ప్రీతి కలిగితే అది కష్టం కానే కాదు, అది ఇష్టంగానే మారుతుంది. అలా మారడానికి కావలసిన వ్యవస్థ దాంట్లో ఉంది అని చెప్పి అలాంటి వారు ధన్యులవుతారు సుమా. భజంతి త్వాం ధన్యా కతిచన చిదానందలహరి అనే ఈ శ్లోకంలో శంకరాచార్య స్వామి పరమాద్భుతంగా ఆ అమ్మవారి నివాస స్థానాలను వివరించాడు. సుధా సింధు మధ్యే మణిద్వీపరమ్యే సుకల్పద్రుమాకల్ప కాదంబపత్రే స్ఫురత్ స్వర్ణసింహాసనే రత్నపీఠే భవాంకే నిషణ్ణాం భజామి అన్నపూర్ణం భజామ్యన్నపూర్ణం. సుధా సింధు మధ్యే, సుధాసాగరం యొక్క మధ్యప్రదేశంలో మణిద్వీపరమ్యే అందమైన మణిద్వీపంలో సుకల్పద్రుమాకల్ప కాదంబపత్రే కల్పవృక్షాల ఛాయలో వాటికి సమీపంలో ఉన్న కదంబవన ప్రదేశంలో స్ఫురత్ స్వర్ణసింహాసనే రత్నపీఠే, అది ఎలాంటి సింహాసనం? భవాంకే నిషణ్ణాం, పరమేశ్వరుడి యొక్క ఒడిలో కూర్చున్న ఆ ప్రదేశం. అలా ఉన్న తల్లిని భజామి అన్నపూర్ణం, అలాంటి తల్లిని ప్రార్థిస్తున్నాను అని శంకరాచార్య స్వామి స్పష్టంగా ఈ శ్లోకం ద్వారా ఈ స్తోత్రంలో అమ్మవారి యొక్క నివాస స్థానాల వివరాలు చెప్పి అలాంటి తల్లిని ఆరాధించాలి. కొణత్ కింకిణీ నూపురోద్భాసి రత్నప్రభాళీడ లాక్షార్ద్ర పాదాబ్జయుగ్మం. భవానీ భుజంగ ప్రయాత స్తోత్రంలో అమ్మవారి స్వరూపాన్ని కాలి అందెల మువ్వల సవ్వడిలో ఉండే మనోహరమైన ఘలంఘల ధ్వనులను ఆ మెత్తని కాలి అందెల ఘలంఘలను వివరించారు శంకరాచార్య స్వామి. ఆ శంకరాచార్య స్వామి అలాంటి తల్లి యొక్క నివాస స్థానాల వివరాలు ఈ శ్లోకంలో చెప్పి ఈ శ్లోకాన్ని ఒక మంత్రంగా భావన చేసి ఒక యంత్రంగా రేఖాత్మకంగా ఏర్పాటు చేసుకుని 12 రోజుల పాటు ఆ యంత్రాన్ని పూజించి రోజుకి 12 పర్యాయాలు దాన్ని జపం చేసి నల్లని మిరియాలు ప్రతిరోజు నివేదన చేసి ఒక వ్రతదీక్షగా భావించి ఈ విధానాన్ని గనక అనుసరించినట్లయితే అతడు బంధ విముక్తుడు కాగలుగుతాడు. అంటే ఏదైనా కారాగార శిక్ష పడితే ఆ కారాగారం నుంచి విడుదల లభిస్తుంది. అంటే కారాగారము నుంచి శిక్షాకాలం పూర్తి కాకుండానే విడుదల చేయడానికి కావలసిన సత్ప్రవర్తన ఇతరులో ఉన్నది అని అధికారులు గుర్తిస్తారు. అంతటి సత్ప్రవర్తన కలిగిన వాడు అయిపోతాడనమాట. లేదు, కారాగారం అంటే బంధ విముక్తి కలుగుతుంది, అంటే భవబంధాల నుంచి విముక్తి కలిగి మోక్ష సామ్రాజ్యానికి అర్హత సంపాదించుకోగలుగుతాడు.
సర్వకార్యాలను జయం కలుగుతుంది అంటే కార్య సిద్ధి పట్ల అనుకూలమైన స్థితి తడికి లభిస్తుంది అంతటి ఉత్తమమైన దివ్య స్థితిని ప్రసాదించగలిగిన అద్భుతమైన శక్తి ఈ శ్లోకంలోని బీజాక్షరాల చాటున దాగి ఉన్నదని రమ్ అనే బీజాక్షరం ఈ శ్లోకంలోని తత్వానికి మూలకంటమైన బీజాక్షరమని పెద్దలైన తంత్రశాస్త్రజ్ఞులు మంత్రశాస్త్రజ్ఞులు తెలియజేశారు అందుకోసం మూడు త్రిశూలాలు ఒక త్రిశూలం పైకి నెట్టనిలువుగా మరో త్రిశూలం అధోముఖంగా కింది ముఖంగా మరొకటి ఎడమ నుంచి కుడివైపు ముఖంగా ఉండే త్రిశూలములతో కూడిన త్రిశూల త్రయ సహిత తిరియగ్ ఊర్ధ్వ అధోముఖ యంత్రం ఒకటి తిరియగ్ వైపు ఒకటి ఊర్ధ్వ దిశగా ఒకటి అధో దిశగా ఉండే ఆ యంత్రాన్ని గనక పూజాపీఠంలో ఉంచి 12 రోజుల పాటు అర్చించి నల్లని మిరియాలు ప్రతిరోజు నివేదన చేసి 12 పర్యాయాలు ప్రతిరోజు ఈ శ్లోకాన్ని గనక మంత్ర రూపంగా భావన చేసి పారాయణ చేస్తే కారాగార విముక్తి కలుగుతుందని సర్వకార్య జయము కలుగుతుంది అని సాధకులైన వారు ఈ శ్లోకానికి శంకరాచార్యుల వారు చెప్పకపోయినా తరువాతి వారు ఆ విశేషాలు తెలియజేశారు కుండలిని శక్తి ఊర్ధ్వ దిశగా ప్రయాణం చేస్తున్నప్పుడు సాధకుడి దివ్య దేహంలో అమ్మవారు ఎక్కడెక్కడ తానున్నాననే స్ఫురణ కలిగిస్తూ ఉంటుందో ఆ స్ఫురణ కలిగే ప్రదేశాల వివరాలు ఇందులో చెప్పి వాటిని కొన్ని ప్రదేశాలుగా ఏర్పాటు చేశారు అవి భౌగోళికంగా బాహ్యార్థం ప్రకారం చూస్తే ప్రదేశాలు అంతరార్థ ప్రకారం చూస్తే సాధకుని దివ్య దేహంలో వచ్చే అద్భుతమైన దశ విశేషాలుగా శంకరాచార్య స్వామి రెండు వైపులా సమన్వయం సరిపోయే విధంగా ఈ శ్లోకాన్ని మనకు అందించారు సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీ శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం